రైతు వేత్తకి దీవెన కరు. బాగున్నారా? ఇద్దెన వాగ్దానము కీర్తన గ్రంథము 32 10 యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని కృప ఆవరించుచున్నది. యువతి కాల సమయంలోనే కృప అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం అందలేనిది, అందించుకోలేనిది, మన వల్ల కాంది కేవలం దేవుని కృపను బట్టి మాత్రమే మన జీవితాల్లో జరుగుతుందండి. కానీ అపొస్తలుల పౌలు దేవుని దగ్గర చెప్పాడంట, ఏమనంటే, దేవా నాకు ఈ ముళ్ళు తీసివేయవా, ఈ ముళ్ళు నేను భరించలేకపోతున్నాను, నా వల్ల కావటం లేదయ్యా, కనికరించవా అనే దేవుని బ్రతమానం ఉంటే దేవాది దేవుడు తనకుని మాట చెప్పాడని. ఏమనంటే, నా కృపలకు చాలు అని. విధికాల సమయంలోనే నీకున్న కష్టాన్ని బట్టి, నీకున్న సమస్యను బట్టి, నీకున్న బాధను బట్టి, బాబో నా వల్ల కావటం లేదు అని అనుకుంటున్నావా? అయితే దేవాది దేవుడు చెప్తున్నాను, ఆయన కృప ఎప్పుడు చాలు, ఆయన కృప మనం అలవరిస్తే చాలు, మన బ్రతుకుల ఆచార కార్యాలు చదువుతాయండి. ప్రార్థన చేసుకుందాం. జీవిగల దేవుడా, సజీవిగల దేవుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ కృపతో మమ్మల్ని ఆదరించండి, నీ కృపలో మనం జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ కృపను మనం మన మీద విస్తరింపచేయండి, నీ కృప చూపించి మన మనం పరచుకొని అయ్యా, మా వల్ల కానీ కేవలం ముందులు బట్టి మాత్రమే మా జీవితంలో జరిగిపోయి పోవా. కాబట్టి అలాంటి కార్యాలు మాకు చేస్తున్నాము, జరిగించే ముందు వెళ్ళిపోతాం. నా ద్రవ్య స్థానం వచ్చినాం తండ్రి.